అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదవడుగురు మండలంలోని పెదవడుగురు నేసే కాలనీ మరియు మేడిమాకులపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి దేవిని కొలిచేవారికి కొంగు బంగారం ఆషాఢ మాసం చివరి రోజైన అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తులు తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెదవడుగురు ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ ప్రజలు, మాజీ జడ్పీటీసీ చిదంబర్ రెడ్డి, ఆలయ కమిటీ పెద్దలు రాంభూపాల్ రెడ్డి, భూసిరెడ్డి, రామకృష్ణారెడ్డి, చంద్ర, పూజారి రామాంజనేయులు, పలువురు గ్రామ పెద్దలు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. చూడేసింది కిలికిరి కిలికి గ్రామం నుంచి ఎక్కడో దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్న కిలికి గ్రామం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి మనకి ఊళ్ళో శుభక్షేమాలంతా కోరుతూ చాలామంది చిన్నట్లు కనబడుతుందని చెప్పి పూర్వీకులు అనుకుంటున్నారు. కాకపోతే మేము 2011 నుంచి గుడి బాగా కట్టుకున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారు పుట్టినరోజు అమావాస్య రోజు ఆషాఢ మాసం రాస్తూ కొద్దిగా అమావాస్య రోజు పుట్టినరోజు ప్రతి సంవత్సరం 2011 నుంచి బాగా జరుపుకుంటున్నాము. అప్పటి నుంచి మాకు పంటలు అన్ని విధాల వర్షం కూడా ఈ చుట్టుపల్లెల్లో మాకు వర్షం కూడా బాగా పడింది, బాగా పైరు కూడా బాగా మొలిచింది. మాకు ఉన్నంత వరకు మాకు చూసినంత వరకు మా గ్రామ ప్రజలందరూ అనుకూలించి బాగా శుభక్షేమాలు కూడుతూ అమ్మవారి కార్యక్రమం దేవప్రదంగా జరుపుకుంటున్నాం. మాట్లాడుకునే తరం నుండి 200 సంవత్సరాలు అమ్మవారికి పూజారిగా మా జయజప కార్యక్రమండి. ఇది 3వ తరము మేము చేస్తాము. అయినా మనకి నమ్మకం బాగా ఏమైనా కానీ పంటలు కానీ మంచిగా ఈ రైతులకు మంచి చేత అనుకూలంగా ఉండాలి అమ్మాయి అని చెప్పి మాకు ఏదో చేసుకుంటానా అమ్మాయి చూడేసి జయంతి అని పుట్టినరోజు.